ధ్వనికి లవర్ మిస్ అయిన దానికి అసలు ఏం తేడా ఉందా నీకు? ఈ రోజు నీ ఇంటర్వ్యూ ఏంటో చూద్దామని వచ్చా, చెప్పు అన్న. అన్న పొద్దున పార్కు అయినా లేదు, చాయ్ షాపు అయినా లేదు, ధ్వని సినిమాకి వచ్చిన ఈడ లేదు, ఏ సినిమా అయినా లేదు అన్న. 3 లక్షల ఎలా ఉంది ధ్వని? బాగుందన్న. బ్రో సూపర్ ట్విస్ట్లు, బ్రో సూపర్ ట్విస్ట్లు. చిన్న సినిమా కానీ మంచిగా తీశారు. నా లవర్ అడుగురన్నా అడుగు. డ్యూరేషన్ బ్రో, క్లాప్ కొట్టండి అన్న. క్లాప్స్ ఏ ఛానల్ అన్న? సూపర్ లవర్ గురించి అడిగాను. సినిమా థీమ్ ధ్వని తెలిసిపోతుంది కదా. సౌండ్ కోసం ఒక డ్రగ్ని, ఒక డ్రగ్ కోసం సౌండ్, అది మనం క్లారిటీగా చెప్పలేకపోతున్నాం. కొంతమంది స్పెసిఫిక్గా మంచిగా చెప్తారు. ఏ ఆగరా నువ్వు. సో డైలాగ్ బ్రో, బ్రో నిజంగా చాలా సినిమా బాగుంది బ్రో. ప్రతి ఒక్కరూ బాగా చేశారు బ్రో. కొత్త ఆర్టిస్టులు ఫ్రెష్గా అనిపించింది, ఫ్రెష్గా అనిపించింది. నేను చెప్పింది ఎంగా చేసియా. మా లవర్ బాగా చేసింది, మా అన్న బాగా చేసిండు, మా తాత బాగా చేసిండు, మా నాన్నమ్మ బాగా చేసింది, అందరు బాగా చేసిరా. నీ నాన్నమ్మ సినిమాలో లేదు, లేదు. ఏ సినిమా చూసి ఏ సినిమాకి చెప్తున్నారు రివ్యూ? చూస్తున్నా మా నాన్నమ్మ చూస్తున్నా. ధ్వని సినిమా బ్రో చాలా బాగుంది బ్రో, నిజంగా. కొత్త ఆర్టిస్టులతోటి ఎన్ని ట్విస్టులు బ్రో. డైరెక్టర్ అవడో కానీ దాన్ని ఎన్ని ట్విస్ట్ అంటే ఒకదంతరతోటి ఎవరిని హీరోని కూడా నమ్మలేం బ్రో. హీరోని కూడా నమ్మలేం. స్లేట్ ఏంటి? స్లేట్ ఎందుకు? మా లవర్ అన్న 3 లక్షలు తీసుకున్నది, అందుకే దాని పేరు రాసుకుని వచ్చిన. ఏది పేరు రా? హీరోయిన్ వచ్చిందిరా అక్కడ. హీరోయిన్ హీరోయిన్ వద్దని చెప్పు. బ్రో లవర్ బిగ్ బాస్ లో ఉంది మిత్ర. ఈ సినిమాలో హీరోలు చేసింది మా చిత్ర. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడొచ్చు. యూత్ కానీ ఫ్యామిలీకి కానీ కనెక్ట్ అయ్యే సినిమా. సో డోంట్ మిస్ ఇట్ ఓకే బ్రో. ఆర్జీవీ సినిమా పేరు మాని వచ్చింది ధ్వని.